అమ్ము సస్తే వాడితో ఈ మాట చెప్పకూడదు ఆ ఏదో ఇల్లు వెతుక్కుంటూ వచ్చారన్న ఓ కుర్రాడు ఆ కుర్రాడి పేరు రమేష్ అవును ఆయనే మొన్న గుళ్ళో కూడా కనిపించారు ఆహా చూడు నేను వాడి గురించి వాకప్ చేశాను అతను చాలా దుర్మార్గుడని తేలింది నేను నిన్న బోల్డ్ డబ్బు పోసుకున్నాను ఎంతో ఖర్చు పెట్టి ఇల్లు తీసుకుని నిన్ను ఉంచి పెంచి పెద్ద చేశాను నీ కోసం ఇంత నౌకర్లను పెట్టాను నీ కోసం ఇంత చేస్తున్న నన్ను కాదని ఆ రమేష్ లాంటి దుర్మార్గుడి గురించి ఆలోచిస్తే నీకు పాపం చుట్టుకుంటుంది తెలుసా పైన చిత్రగుప్తుడు పాపాల పద్దు పెంచేస్తాడు యముడు సలసలా కాగే నూల్లో పడేసి బజ్జీలు వేయించినట్టు వేయించేస్తాడు ఓలమ్ము ఓలమ్ము అమ్మాయి గురిని బెదరగొట్టేస్తున్నాడు సచ్చినోడు అట్లాంటి పాపం మనకొద్దు ప్రభ మనం మనం పుణ్యాత్మనం మంచి పనులు చేసి స్వర్గానికి వెళ్ళవలసిన వాళ్ళం అవునా అంచేత నువ్వు ఒక పని చెయ్యి ఈసారి ఆ రమేశనే కుర్రవెద పోస్తే తలుపులు మూసేయి తలుపులు కొట్టినా తీయకు కిటికీలోంచి వాడి బుర్ర బద్దలయ్యేట్టుగా ఇంత సైజు కంకర్రాయి పుచ్చుకుని బలంగా విసురు మరి అలా ఇంకొక మనిషిని కొడితే పాపం రాదండి అబ్బే రాదు రాదు అట్లాంటి దుర్మార్గుని చంపితే పాపం రాకపోగా పోల్డ్ పుణ్యం వస్తుంది రాముడు కంసుణ్ణి కృష్ణుడు రావణాసురుణ్ణి చంపలా నాకు పాపం వచ్చిందా కంకర్రాయాణం దుష్ట నాశః నా పాపః పుణ్యే పుణ్యః నీ బొండ ఆ నోటికొచ్చిన కోతలు కొత్తనాడు చూసావే అంచేత ఈసారి నువ్వు వాడిని రాయిబెట్టి కొట్టి కొడతావా అలాగే అది ఇన్నాళ్ళు నువ్వు చేసిన పాపాలు పోవడానికి ఇంచక్క దేవుడి గదిలోకి వెళ్ళి మన్మధరావాయ నమః మన్మధరావాయ నమః అని 1000 సార్లు జపం చేసుకో వెళ్ళి వెళ్ళి వేయ్ ఈసారి ఇంటి ఛాయలకు వచ్చి చూడు నీ మొహం బద్దలు కాకపోతే నా పేరు శానయ్య కాదు ఆ మొహానికి తోడు వ్యాయామం ఒకటి మదవెక్కిన ఎద్దు కదం తక్కుతున్నట్టుంది ఏమిటరా నసుకుతున్నావు అసలే బుర్ర తక్కువ వెదవి దాని తోడు బుర్ర చేత్తో రాస్తున్నావు సరిగ్గా రాస్తున్నావా తప్పులు తగలేస్తున్నావా సరిగ్గానే రాస్తున్నానండి అయ్యా పెళ్లి కోసం నేను వెప్పర్లాడి తెచ్చుంటే ఆ ఎదురింటి పీరుగ నీ వెంట పడిందేట్రా నూనె గుడ్డల మడ్డి వెదవి తలకెంత నూనె రాసుకోవాలో తెలియని సన్నాసివి ఏ సైజు బొట్టు పెట్టుకోవాలో కూడా తెలియని కుంకమి నువ్వెలా నచ్చావరా దానికి అలా ఉడుక్కోకండి అయ్యా తలంటు పోసుకొచ్చిన మాళీ గేద కంటే బురదలో పొల్లాడిన ఆవుతోడే అందంగా ఉంటుంది కదండి అయ్యా ఆ మాట నిజమేననుకో అంటే నేను మాళీ గేదనే నీ ఉద్దేశం అబ్బెబ్బెబ్బెబ్బే తమరినంత చిన్న చూపు చూసే శక్తి నాకు ఎక్కడదండి అయ్యా మరే ఊరికే సామె చెప్పానంటే అయినా పిల్ల నీకెక్కడ దొరికిందిరా మనిషి అంత మనిషిని నన్ను పట్టుకుని నౌకర్ అంటుందా చిత్తం ఆ పిల్లకి పూర్వజన్మ స్మృతి రావడం నిజమేనంటండి అయ్యా డాక్టర్లకు చూపిస్తే నిజమేనని నిర్ధారించారట గత జన్మలో తమరు నౌకరైన మాట వాస్తవం అయి ఉంటుంది వాస్తవమే అయి ఉంటుందా ఏ మీ నాన్న మా నాన్న దగ్గర 6 జన్మల క్రితం అప్పు తీసుకున్నాడు 480 ఏళ్ళకి చక్రవడ్డీ కడుతున్నాను మునిగిపోతావు వద్దు మహాప్రభు ఎంగర వేషాలు వేయకుండా పద్దులు సరిగ్గా రాచావు దొంగటాడుతున్నారా అమ్మాయి పెళ్లికి ఎదిగింది మనకి వయసులో ఆటలేమిటండి అమ్మాయి ఏది అమ్మాయా దొడ్లో కొబ్బరి చెట్టుతో పళ్ళు దవ్వుకుంటుంది మరి గోపిగాడేటి గోపిగాడా దాహం వేస్తోంది కిరసా దగ్గొస్తాను లేడు చాలా ఇంకెవరా కావాలా పిల్లలు దూరంగానే ఉన్నారు కదా మిమ్మల్ని పనిచేస్తానండి ఏం చేస్తావు ముద్దు పెట్టుకున్నావా 3 అంగుళాల మీద కొరికేసినట్టున్నావు ఆ ముక్కటిచ్చే అతికించేసుకుంటాను మీ చిలిపితనం ఇంకా పోలేసమండి చిలిపితనమా పిల్లల్ని తీసుకుని సినిమాకి వెళ్దామండి ఊరుకోవడం ఏంటి నిజంగా వెళ్దాం అరే వెళ్దామండి వస్తానండి మళ్ళీ ఎందుకు అయ్యో అయ్యో ఇంకా ఈ దెబ్బ తగ్గలేదు శ్రీకను మాను గురుదేవులు నాయద ఏమిటో మాయ అని మళ్ళీ అనే అవసరం లేకుండా చేతులకి ఆ ఎక్స్ప్రెషన్ శాశ్వతంగా ఉండిపోయేలా చేశాడు సుంట అమ్మా ఏమండి ఈసారి 2 చేతులు రైలు ఇంజిన్ కింద పెట్టారా లేదు విమానం కింద పెట్టా అదేమిటి కాల్తో రాస్తున్నారు ఏం చేయమంటారండి అయ్యా చేతులు విరిగాయన్న జాలైనా లేకుండా సాయంత్రానికల్లా పొద్దులన్నీ పూర్తి చేసి చూపించమని ఆర్డర్ వేశారు మా పింగారి శ్రీవారు మేయగారు ఎక్కడ ఉన్నారు ఆ పక్కన కూర్చొని పాడుకుంటున్నారండి అయ్యా వారి గోత్రానికి వారి గాత్రానికి పాటలు ఒకటి మళ్ళీను
వారి పిండాకుడు కూర్చో కింద సార్ మీ బాత్రూమ్ గోళ్ళ ఎంత సేపటికి రాలేదు సరే నాకు ఆఫీస్ టైం అయిందని వెళ్ళిపోయాను సర్లేవయ్యా ఎవడి సంగతిలో నేను వెళ్ళానండి ఎన్నిసార్లు తలుపు కొట్టినా అమ్మాయి జవాబు ఇవ్వలేదు తలుపు తీయలేదు అలాగా ఈ కాలపు ఆడపిల్లలు అంతేనయ్యా పెట్రోల్ రేట్లాగా రోజు రోజుకి మారిపోతుంటాయి వాళ్ళ ప్రేమలు ఆ పిల్ల తలుపు తీయకపోతే నువ్వేం చేశావు వెనక్కి తిరిగి వచ్చేసి ఉంటావు అంతే కదా లేట్ సార్ అక్కడే పొరపాటు పడ్డారు మీరు నేనంత తేలిక వదులుతాన కిటికీ దగ్గరికి వెళ్ళి గట్టిగా పిలిచాను ప్రభా అని పిలిచావా ఆ అమ్మాయి పేరు మీకెలా తెలుసు సార్ అది అబ్బా దాదా ఇది వరకు నువ్వే చెప్పావు నేను చెప్పానా చెప్పావు 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 అది వదిలి ఆ తర్వాత ఆ పిల్ల ఏం చేసింది త్వరగా చెప్పు నా రక్తం మరిగిపోతుంది మీ రక్తం మరిగిపోవడం ఏంటి సార్ అది టెన్షన్ వల్ల చెప్పు చెప్పు అప్పుడు ప్రభ నా మీదకు రాయి విసిరింది సార్ విసిరింది కదా మరి దెబ్బ ఎక్కడా కనిపించదు ఏమిటయ్యా ఆ అంటే నా కేసు గురి చూసి పక్కన ఉన్న చెట్టు కేసు విసిరింది సార్ అలాగా దెబ్బ తగలలేదన్నమాట సార్ మనలో మాట ఆ రాయికి ఓ కాగితం చుట్టి మరి విసిరింది సార్ కాగితం చుట్టిందా ఓ సిద్ధీని తెలివి దొంగల దోలో ఏమిటా కాగితం లేక ప్రేమ లేక కాపోయే శ్రీవారికి ప్రేమ లేక నన్ను రేపు ఉదయం 8 గంటలకు రమ్మని అవతరంలో రాసింది సార్ అయితే రేపు ఉదయం 8 గంటలకు నువ్వు అక్కడికి వెళుతున్నావు అన్నమాట ఆయన రావడానికి ఇంకా 6 గంటలు గడవాలా అమ్మాయిరా ఎవరు వచ్చారో చూడండి వేగిన ఆపికెళ్ళండి బాబు ఇంకా 6 గంటలు ఎలా గడపాలని ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నాను నేను ఇంకా 6 గంటలు గడపాలన్న ఆలోచన భరించలేక వాచ్ ను 6 గంటలు ముందుకు తిప్పేసి వచ్చాను సచ్చింది గొర్రె ఈయన వచ్చేసాడు వాళ్ళ తోట ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో రండి బాబు రండి దయచేయండి ఒక్క నిమిషం దేవుడరా దేవుడరా ఈ కొత్త మర్యాదలు ఏమిటి ఇవాళ మా అయ్యి పోయిన రోజండి అయ్యా సచ్చిగాడికి దండం పెట్టుకుంటున్నాను అనుకుంటున్నానండి అయ్యా అలాగా బాగుంది బాగుంది పద పద అయ్యగారొచ్చారు అయ్యగారు వచ్చేశారు అయ్యగారు వచ్చేశారు అయ్యగారు వచ్చారు ఆపెవరా నా రాక ప్రభకి తెలియపరుస్తున్నావు బాగుంది బాగుంది పడు అయ్యగారొచ్చారు అయ్యగారు చేశారు అయ్యగారు వచ్చేశారు అయ్యగారు వచ్చారు ఆ ముసలోడు వచ్చేసినట్టున్నాడు ఇప్పుడు తాడో పేడో తెలిచేస్తాను వద్దండి మీకు దండం పెడతాను ఇప్పుడు ఆయనతో గొడవ పెట్టుకోకండి ఇది సమయం కాదు ఇట్రండి రండి త్వరగా ఇక చాలా ప్రా మా అయ్యకి పాట అంటే పేడమండి అయ్యా ఊళ్ళో పాడుతుంటే జనం రాళ్ళిచ్చి కొడుతున్నారని ఏట్లో నిలబడి పాడుతుంటే అది భరించలేక నీటిలోంచి మొసలొచ్చి ఆయన మింగేసిందండి అయ్యా అందుకే ఆయన సంతోషం కోసం పాడుతున్నా బాగుంది బాగుంది ఇక పాట ఆపేసి నువ్వు ఇక్కడే ఉండు ఎందుకు కూర్చొని చెప్తాను రండి ఏం ప్రభా బాగున్నావా బాగానే ఉన్నాను దండాలు బాబు ఏం దొరగా జాగ్రత్తగా చూసుకుంటున్నావా రేత్రిం పగళ్ళు నేను అసలు రెప్పాల్సడం లేదండి అయ్యా మళ్ళీ ఆ కుర్రాడి వైపుకి వచ్చాడా రాలేదండి వస్తే వారితో మాట్లాడకు వాడిని పలకరించినా కన్నెత్తి చూసినా ఏం జరుగుతుందో చెప్పాను కదా పాపం వస్తుంది యముడు ఊరుకోడు యమయాతల్నికి గురి చేస్తాడు కత్తుల బొన్లో పెడతాడు తలకిందులుగా వేళ్లాడి తీసి కింద మంట పెడతాడు అర్థమైందా జాగ్రత్త అలాగేనండి నీ డాన్స్ సంగీతం ఎంతవరకు వచ్చినాయి బాగా నేర్చుకుంటున్నాను ఎంత బాగా నేర్చుకున్నావో చూస్తాను ఒక పాట పాడి వినిపించు